భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏడవ జాతీయ మహాసభలు ఏప్రిల్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో తిరుపతిలో జరగనున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ పిలుపునిచ్చారు తిరుచానూరు సమీపంలో ఎస్ఎస్బి కళ్యాణ మండపం ఎదురుగా బాలాజీ కళ్యాణ మండపంలో ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ ప్రధాన కార్యదర్శి పోలారి కోశాధికారి వెంకటేశ్వరరావులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాయపనేని హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో రాబోయే అరవై అరవై ఐదు రోజుల పాటు నిరంతరాయంగా కృషి చేసి ఈ మహాసభలను జయప్రదం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలోనూ దేశంలోనూ అత్యంత ఉత్పాదక శక్తులు ముందున్నటువంటి స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ కానీ ఆసియా కానీ మధ్యాహ్న భోజనం కానీ ఇతర ఇతర అసంఘటిత రంగ కార్మికుల గురించి మొన్న వచ్చినటువంటి బడ్జెట్ కోటీశ్వర్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్ పెట్టారు రాబోయే రోజుల్లో బీజేపీకి అదేవిధంగా రాష్ట్ర కార్మిక వ్యతిరేక విధానాలకి బుద్ధి చెప్పే విధంగా కార్మిక వర్గాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం